ఇరవై ఐదు మంది అంటే పిల్లలు ఎట్లా తీస్తారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వీళ్ళందరి పేర్లు రాసుకుని వీళ్ళందరి పేరెంట్స్ రాము దిలిపాలి. ఫోన్ చేయి, ఒక్కొక్కరు ఫోన్ చేయి. ఫోన్ చేయండి, నేను మాట్లాడతా. అమ్మ మీ నా డాడీ నెంబర్ మమ్మీ నెంబర్ ఇవ్వండి, ఎవరైనా ఇవ్వండి, ఇవ్వండి అన్న, ఎవరైనా ఒక నెంబర్ ఇవ్వండి. ఇప్పుడు 25th ఎవరెక్కి 25 మనిషిని ఎవరిని ఎక్కించారు? ఇల్లు 20 లాస్ట్ ఎవరు ఎక్కిర్రమ్మా? నువ్వు ఎక్కినావా నీ నంబర్? ఇప్పుడు మీ మమ్మీ కరెక్ట్ కాదమ్మా, అట్లా కాదు. నువ్వు 25 ఎక్కించేటప్పుడు అయితే నీకు అయితే తెలుసు కదా ఇంతమంది ఎక్కుతున్నారు అని అయితే తెలుసు కదా. నువ్వు పెద్ద పిల్లవే కదా. నువ్వు ఇప్పుడు ఎంత, ఏ క్లాస్? నువ్వు నువ్వు లాస్ట్ డే, ఫస్ట్ డే కాదమ్మా. నీకు ఇంత మందిలో ఉన్నప్పుడు ఎట్లా ఎక్కాలనిపించింది చెప్పు. ఈరోజు మేము ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా జగిత్యాలలో ఎన్ఫోర్స్ చేస్తూ ఉంటే 2 టాటా మ్యాజిక్లలో 6 సీటింగ్ కెపాసిటీకి బదులు 20 మందిని ఒక టాటా మ్యాజిక్లో, 25 మందిని ఒక టాటా మ్యాజిక్లో తీసుకెళ్ళడం వల్ల మేము బండ్లు సీజ్ చేసి జగిత్యాల డిపోలో పెట్టడం జరిగింది. మేము పిల్లల తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీ పిల్లలను ఎక్కించేటప్పుడు సీటింగ్ కెపాసిటీ చూసుకొని మీరు ఎక్కించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము. ప్రతిసారి మేము కోరుతూ ఉన్నాం, కానీ ఈ 20 పిల్లవాడిని ఎక్కించేటప్పుడు, 25 పిల్లగాన్ని ఎక్కించేటప్పుడు పేరెంట్స్ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని దానిలో మీరు ఎక్కియకుండా వేరే అంటే సీటింగ్ కెపాసిటీ తక్కువ అంటే సీటింగ్ అకార్డింగ్ టు సీటింగ్ కెపాసిటీ మీరు పంపిస్తే బాగుంటుందని ఇందు మూలంగా మేము కోరుతున్నాము. విద్యా సంస్థలకు కూడా విద్యాసంస్థలకు వీళ్ళ తరలించే టాటా మ్యాజిక్లు కానీ ఆటోలు కానీ వాళ్ళ పిల్లలను వాళ్ళ స్కూల్ దగ్గర దించేటప్పుడు కూడా వాళ్ళు సీటింగ్ కెపాసిటీకి మించినట్టుగా తీసుకొస్తుంటే కనుక మాకు ఇంటిమేట్ చేస్తే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటాం, లేదంటే స్కూల్ యాజమాన్యాన్ని కూడా మేము బాధ్యత చెప్పి వాళ్ళ మీద కూడా కేసు పెట్టడానికి మేము వెనకాడము.